చూడండి పైన క్రిస్పీగా ఉంది లోపలేమో చక్క ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాను కదా ఎంత చక్కగా వచ్చినాయి చూడండి అసలు ఈ విధంగా చేసుకుంటే ప్లేట్లు ప్లేట్లు లాగిస్తారన్నమాట అంత బాగున్నాయి కొబ్బరి వేపుడు శనగపప్పు కలిపి చేశానండి ఈ చట్నీ మిరపగారలు వేసుకోవడం కోసం గ్లాస్ నర మిరపప్పు నానబెడుతున్నానండి ఇది గుండు పప్పు అన్నమాట బద్ద కాదు అయితే ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి అప్పుడు నీళ్ళు ఎక్కువ పోసుకొని నానబెట్టుకోవాలండి నానబెట్టి ముందే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి ఎందుకంటే పప్పు పుచ్చు పట్టుకోకుండా నిల్వ ఉండడం కోసం కెమికల్స్ అవి వాడతారు కదా అందు గురించి శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఫుల్గా వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టాలి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ పప్పు మూత తీసి చూసి చూడండి చక్కగా నానిపోయింది పప్పు ఈ విధంగా ఒక నైట్ అంతా నానితేనే మనకి గారెలు చాలా మృదువుగా క్రిస్పీగా వస్తాయండి తక్కువ టైం సరిపోదు అందుకని 24 అవర్స్ బాగా నానారన్నమాట ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని రెండు మూడు సార్లు ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకోవాలండి గ్రైండర్లో పప్పు వేసుకునే ముందు గ్రైండర్ ఫస్ట్ ఆన్ చేసి అది తిరిగేటప్పుడు వేసుకోవాలన్నమాట అసలు నీళ్ళేమీ రాకుండా వేసుకోవాలండి ఎందుకంటే గారెలకి పిండి గట్టిగా ఉండాలి కాబట్టి వాటర్ వేయకోకుండా పప్పు మాత్రమే వేసి గ్రైండ్ చేయాలి ఇదిగో చూడండి సగం గ్రైండ్ అయ్యేసరికి ఈ విధంగా ఉంది గ్రైండర్ తిరగడం కోసమే లైట్గా నీళ్లు చల్లుకోవాలండి అంతేగాని మనం ఇడ్లీ పిండి రుబ్బుకున్నట్టుగా మాత్రం రుబ్బకూడదు ఇదిగో చూడండి చక్కగా ఎంత మృదువుగా అయ్యిందో పిండి ఈ విధంగా అవ్వాలన్నమాట ఇంకా కొద్దిసేపు రుబ్బాలండి ఇదిగోండి పిండి బాగా నలిగిపోయిందండి కరెక్ట్గా ఉంది చూసారా ఇప్పుడు గారెలు వేసుకోవడానికి మనకి ఎంత గట్టిగా కావాలో అంత గట్టిగా ఉందండి పిండి బాగా మెత్తగా నలగాలి అలాగని గారెలు వేసుకోవడానికి కొంచెం గట్టిగా ఉండాలి కదండి ఆ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పిండి అంతా ఈ విధంగా గ్రైండర్ తిరిగేటప్పుడే తీసేసుకోవాలి ఇప్పుడు పిండి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు చట్నీ చేసుకోవడానికి 10-15 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఒక కొబ్బరి చెక్క తీసుకున్నానండి చట్నీ చేయడానికి ఇది తీసుకుని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను కొబ్బరి వేపుడు శనగపప్పు చట్నీ చేస్తున్నానండి గారెల్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ కాంబినేషన్ అండి ఈ రెండింటికి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలండి ఈ కొంచెం వేగిన తర్వాత ఒక కప్పుడు వేపుడు శనగపప్పు తీసుకుని ఇది కూడా వేగించాలి ఇవి రెండు ఈక్వల్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లార్చాలండి ఇవి చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకుని జార్లో ఈ కొబ్బరి ముక్కలు అలాగే మనం వేపుకున్న ఈ పచ్చిమిర్చి మిశ్రమం ఉన్నది కదండి అవి కూడా వేసేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్ ఓ స్పూను జీలకర్ర 4-5 వెల్లుల్లి రేకలు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత గ్రైండ్ చేయాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా మెత్తగా నలగాలి అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి కదండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయాలి మనకి టిఫిన్లోకి అయితే గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా ఉండాలండి చట్నీ అన్నంలోకి అయితే కొంచెం బరకగా ఉన్న పర్వాలేదు టిఫిన్స్లోకి అయితే మెత్తగా ఉండాలన్నమాట ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోవాలండి చూసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు వేసుకుందాము పోపు వేసుకోవడానికి చిన్న కళాయి పెట్టి కళాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు తుంచిన 2 ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి అలాగే ఫైనల్గా కరివేపాకు చిటికెడు పసుపు వేసి వేగిన తర్వాత తిరగమూత వేసేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల కలర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసి మనం గారెలు వేసుకోవడానికి పిండి తీసుకుందామండి ఈ పిండిని 2 భాగాలుగా చేసి నేను ఒకటేమో ప్లెయిన్గా వేస్తున్నాను ఒకటేమో ఉల్లి మిరపకాయలు ఇవన్నీ వేసి వేస్తున్నానండి అందుకని ఇంకో గిన్నెలోకి సగం తీసుకుంటున్నానన్నమాట మనం పిండి గ్రైండ్ చేసిన తర్వాత 1/2 అవర్ అయిందండి
అందుకని చక్కగా మృదువుగా అయ్యింది పిండి. ఈ విధంగా అయితే మనకి గారలు చాలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉన్న పిండిలో సరిపడినంత సాల్ట్ వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి కలిపేస్తున్నానండి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో గిన్నెలో ఉన్న పిండిలో తరిగిన కొత్తిమీర అలాగే తరిగిన కరివేపాకు ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఎన్ని క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి ఈ పిండి కూడా బాగా కలపాలి. ఒకసారి ఈ విధంగా రుబ్బుకున్నామనుకోండి, రెండు విధాలుగా చేసుకోవచ్చు అన్నమాట. కొంతమందికి ఏమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన గారెలు ఇష్టమవుతాయి, అలాగే కొంతమందికి ప్లెయిన్ గారెలు అంటే ఇష్టపడతారు. ఈ విధంగా చేసుకున్నామనుకోండి, ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు అన్నమాట. ఈ పిండి కూడా బాగా కలిపేశానండి నేను. ఇందులో వంట సోడా కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. గారెలు మెత్తగా క్రిస్పీగా రావాలి అని అంటే మనం పిండి రుబ్బుకోవడంలోనే ఉందండి. ఇప్పుడు ఇక పిండి పక్కన పెట్టేసుకుని ఒక కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగ చిన్న కవర్ కానీ లేకపోతే చిన్న అరిటక్ కానీ ఏదైనా తీసుకుని లైట్గా వాటర్తో తడిపి ఈ విధంగా గారెల రూపంలో చేసుకోవాలి. చక్కగా రౌండ్గా చేసుకుని మధ్యలో హోల్ పెట్టి ఈ విధంగా వేసుకోవాలండి. ఆయిల్ మాత్రం బాగా కాగాలండి. ఆయిల్ కాకోకుండా మాత్రం గారెలు వేసుకుంటే ఆయిల్ పీచేస్తాయి కానీ సరిగ్గా ఉడకవు, తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుగురించి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా గారెలన్నీ వేసుకోవాలి. మనం గారె వేయగానే ఆయిల్ మీద పొంగాలన్నమాట. ఇప్పుడు ఇవి కొంచెం ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఈ విధంగా తీసేసుకుని ఒక పళ్ళెంలో వేసేసుకోవాలి. టేస్టీగా రావాలి అని అంటే ఈ విధంగా చేసుకోవాలండి. లేకపోతే గారెలు ఏమాత్రము తినలేము, గట్టిగా అయిపోతాయి, అలాగే ఆయిల్ కూడా పీల్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు రెండో వాయి కూడా అయిపోయిందండి, ఇవి కూడా తీసేసుకుందాము. చూడండి, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి. అలాగే ప్లెయిన్ అయిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాయి కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన వాటిలో అయితే కొంచెం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, అవి పిల్లలు తిన్నారంటే కొంచెం మండుతాయి కాబట్టి పిల్లలకి ప్లెయిన్ ఇవే పెట్టండి, పెద్దవాళ్ళు మాత్రమే ఇవి తింటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఒక సైడ్ వేగిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలాగ రెండు వాయిలు వేసుకుంటే ఇంట్లో నలుగురికి టిఫిన్ రెడీ అయిపోద్ది అన్నమాట. అంతేనండి, ఇవి కూడా రెండో వాయి రెడీ అయిపోయింది. ఇవి కూడా తీసేసుకుని అదే పళ్ళెంలో వేసేసుకుందాము. అంతేనండి, ఆయిల్ పేల్చకుండా చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే అందరూ వేసుకుంటారు, కాకపోతే నేను చెప్పిన విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తేడా తెలిసిపోతుంది. అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో ఇదొక రెసిపీ అండి. అందుకనే ఈరోజు మీకు రెండు రకాలుగా చేసి చూపిస్తున్నాను, ఒకటేమో ఇంట్లో తినడానికి, ఒకటేమో అమ్మవారికి నైవేద్యంగాను చూపించానండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇవ్వండి. నోరు గురించే గారెలు రెడీ అయిపోయినాయి. ఇవేమో ప్లెయిన్ గారెలు, ఇవేమో ఉల్లి మిరప కొత్తిమీర కరివేపాకు వేసిన గారెలు అండి. ఇదిగోండి చాలా టేస్ట్గా వచ్చినాయి. తయారు చేసిన విధానం చూసారు కదా. మనం నైవేద్యాల కోసం 9 రకాలు చేసుకోవచ్చు అని చెప్పాను కదండి, అందులో ఒక రకంగా నేను గారెలు కూడా ప్రిపేర్ చేశాను. ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మొత్తం కంప్లీట్గా మీకు చూపించానండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకును. అదేవిధంగా ఫాలో అవ్వండి. మనం పిండి రుబ్బుకునేటప్పుడు చాలా మెత్తగా రుబ్బుకోవాలి, గట్టిగా రుబ్బుకోవాలి, అప్పుడు గారెలు చాలా మృదువుగా వస్తాయన్నమాట. ఇదిగో చూడండి, చూడండి పైన క్రిస్పీగా ఉంది, లోపలేమో చక్కగా ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. అలాగే ఇవి కూడా చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాను కదా, ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. అసలు ఈ విధంగా చేసుకుంటే ప్లేట్లు ప్లేట్లు లాగిస్తారన్నమాట, అంత బాగున్నాయి. అమ్మవారికి నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోవాలండి. నేను ఇంట్లో తినడం కోసం ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మళ్ళీ వేరే రకంగా చేశానన్నమాట. ఇవైతే మనం అమ్మవారికి పెట్టాం కాబట్టి ఇవి మాత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం ఈ రెసిపీని ఈ విధంగా చేసుకోవాలి.
ఓకే అండి ఇప్పుడు మా అల్లుడి గారిని మా వారిని పిలుస్తాను ఇప్పుడు తింటారు అలాగే ఇంద్రక చట్నీ కూడా చేశాను అండి ఇదిగోండి కొబ్బరి వేపుడు శనగపప్పు కలిపి చేశాను అండి ఈ చట్నీ ఇది గారెలోకి చాలా బాగుంటదండి ఆ ఇంకేంది కాల్షియం రండి బాబు రండి బాబు అదిగోండి మా వారు మా అల్లుడి గారు వస్తున్నారు అంటే చంద చిల్లి గారెలు బాగుంది టేస్ట్ చూసి చెప్పాలి వేళ నేను చెప్పాను అల్లుడి గారు చెప్పాలా అల్లుడి గారే చెప్పాలి నేను రోజు అవుతున్నాను కదా ఇరగండి మా అల్లుడి గారు వచ్చారు హాయ్ చెప్పండి బాబు अंदर वे पटक पटक चटनी थैंक यू अब रेलाना सर इन उपायल पचिमिपकायूगारी बहुत रेल सूपर ऐसा चाल मृदा वे थैंक यू कष्ट पाप नागरिक ट्रै च థాంక్స్ బాబు మా అల్లుడి గారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారండి నాకు నేను కూడా ఇచ్చాను కదా ఆ మీరు కూడా ఇచ్చారు మీరు రోజు ఇస్తారు కదా నేను చెప్పట్లేదు ఆయన రోజు ఇస్తారు కదండి అల్లుడి గారు వేళ ఇచ్చారు బాగున్నాయి ఎప్పుడైనా చక్కగా ఉన్నాయి బాగున్నాయి బాగా వచ్చింది చాలా గుల్లగా వచ్చింది కదండి చాలా గుల్లగా వచ్చే పైన కిచ్చిగా ఉంది లోపల మెత్తగా ఉంది అవును మిక్సీలో వేసుకున్నాం అనుకోండి గట్టిగా వస్తాయి తర్వాత ఏంటంటే కొంతమంది గార్ల పిండి పప్పు పద్దలో కొంచెం పలుకులు పలుకులుగా ఉంచేసి చాలా గట్టిగా రుబ్బుతారు అవి చాలా గట్టిగా ఉంటాయండి గార్లు అది తినలేమన్నమాట ఈ విధంగా గ్రైండర్లో వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకుంటే అంటే గట్టిగా ఉండాలి పిండి మెత్తగా రుబ్బుకోవాలి అందులో వంట సోడా కానీ ఏమీ వేసుకోవసరం లేదు నేను అసలు వంట సోడా వేలే చూసారా ఎంత మృదుగా వచ్చినాయో ఎంత చక్కగా వచ్చినాయి చూడండి అది ఈ విధంగా రావాలంటే సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఒక ఫుల్ నైట్ అంతా నానాలన్నమాట పప్పు ఆ మరగంట ప్రొద్దుటే రుబ్బుకోవాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుని అప్పుడు మనం గారెలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఓకేనండి మరి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇవి చేశాను ఇంట్లో అల్లుడి గారు వచ్చారని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసి అవి చేశాను అంటే రెండు ఐటమ్స్ కింద చేశాను అనమాట ఓకే పిండిని ఓకే అండి चिकन कर्री నెక్స్ట్ ఎప్పుడైనా చికెన్ కర్రీ తోటి చేస్తానండి వీడియో అది ఇంకా బాగుంటది ఇప్పుడైతే మనం అమ్మవారికి నైవేద్యం కాబట్టి చట్నీ తో చేశాను ఓకేనండి బాగుంది చట్నీ వెరైటీగా కూడా ఆ కొబ్బరి వేపుడు శనగపప్పు రెండు కాంబినేషన్ బాగుంటది ఇలాగా ఫ్రై చేసుకుని అంటే ఇలా వేపుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తదన్నమాట పోపు కూడా వేసాను కదండి అంత చాలా బాగుకుదిరినాయి వేళ అయితేనే ఫుల్ ఫుల్ ఎంజాయ్ అన్నమాట
మీకు నచ్చినట్టయితే ఇంకా వేసుకోండి బాబు. మీకు ఏం నచ్చినాయి బాగా? బాగుంది ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసింది ఇంకా బాగుంది. అవి టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే అవన్నీ వేసాం కాబట్టి. ఈ ప్లేన్ కాబట్టి కొంచెం ఒక మాదిరిగా ఉంటాయి. అవి అయితే బాగా టేస్ట్ గా ఉంటాయి. అందట్లేదు నువ్వు ఇలా వేసి కొంది ఇలా లాగించేస్తా ఉంటాం మేము. ఎక్కువ తినేస్తున్నావు. ఇవి తిన్న తర్వాత మీకు ఇష్టమైన కమ్మని కాఫీ తీసుకొచ్చిస్తాను. ఇది ఫిల్టర్ కాఫీ కదా? ఫిల్టర్ కాఫీ. ఇలాగ టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈవేళ మా వారికి మాటలు ఎక్కువ వస్తున్నాయి గార్ల గురించి కావాలి. మరి గాలి గురించి చక్కగా చేసావు కాబట్టి కాంప్లిమెంట్. అది ఆయన మాటలు మాట్లాడతారు ఆ రోజున. ఓకే అండి, ఇలాగా సరదా సరదాగా సాగిపోయింది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.